వెల్కమ్ టు టీ10. నేను రేవతి. యోగి పాలనలో మైనారిటీలపై ఆగడాలు అగడం లేదు. ముస్లింలు దళితులపై అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. అక్కడి సర్కార్ పట్టించుకోవడం లేదు. దీంతో అగ్రవర్ణాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా ముగ్గురు వ్యక్తులు దళిత యువకుణ్ణి కొట్టారు. అతడితో బలవంతంగా మూత్రం తాగించారు. ఆ యువకుడి కుటుంబం దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని శ్రవస్తి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 15 ఏళ్ల దళిత యువకుడు, అతడి కుటుంబం గ్రామంలో డీజే నిర్వహిస్తుంది. సామాజిక సాంస్కృతిక కార్యక్రమంలో సౌండ్ ఆడియో సిస్టంలను ఏర్పాటు చేస్తారు. కాగా ఆ యువకుడు ఒక ఫంక్షన్ లో డీజే ఏర్పాటు చేశాడు. అయితే జనరేటర్ లో ఇంధనం లేకపోవడంతో డీజే నిలిపివేశాడు. అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో ముగ్గురు వ్యక్తులు అతనితో ఘర్షణకు దిగారు. కార్యక్రమం తర్వాత ఇంటికి వెళ్తున్న యువకుణ్ణి వారు అడ్డుకొని కొట్టారు. బాటిల్లో మూత్రం పోసి బలవంతంగా అతడితో తాగించారు. దీనిని వీడియో రికార్డ్ చేసి సర్క్యులేట్ చేశారు. మరోవైపు ఇంటికి చేరుకున్న ఆ యువకుడు ఈ విషయాన్ని తన కుటుంబానికి తెలిపాడు. అతడి బంధువులు సోదరుడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు కిషన్ తివారి, దిలీప్ మిశ్రా, సత్యం తివారిని గురువారం అరెస్టు చేశారు. దిలీప్ మిశ్రా మద్యం బాటిల్లో మూత్ర విసర్జన చేసినట్లు పోలీసులు తెలిపారు. సత్యం, కిషన్ కలిసి ఆ యువకుడి నోటి వద్ద బాటిల్ ఉంచి బలవంతంగా మూత్రాన్ని తాగించారని చెప్పారు. వీడియో క్లిప్ చూసిన తర్వాత కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.